కరోనా సెకండ్ వేవ్ ఉద్రృతి అవుతున్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తునిటౌన్ ఎస్ఐ స్వామినాయుడు కోరారు. మాస్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో పట్టణ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్ళీ కరోనా భూతం బుసలు కొడుతుంది, సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అయినా ప్రజలు కరోనా బారిన పడకుండా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా వీధుల్లో తిరిగే జనం మాస్కులు జోలికి వెళ్లడం లేదు. ఇలాగైతే వైరస్ మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. ఎంత చెప్పినా మాట వినని వాహన చోదకులకు పోలీసులు క్లాస్ తీసుకుంటున్నారు. మాస్కులు లేకుండా వాహనాల్లో తిరిగే వాహన చోదకులకు పోలీసులు చెక్ పెడుతున్నారు. మాస్కులు ధరించుకుంటే ఫైన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా తునిటౌన్ ఎస్ఐ స్వామినాయుడు మాస్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు వాహనాలు ఆపి మాస్కులు ధరించాలని వారికి ఫైన్ విధించారు. మాస్కులు ధరించిన వారికి పుష్పాలు అందజేశారు. ఫిగర్ వస్తున్న ప్రకారం ఈరోజు నిన్న కూడా ప్రస్తుతం మాస్క్ లేని వారికి ఫైన్ లైడ్ జరుగుతుంది. ప్రతి రెండు పోయింది. అదేవిధంగా వాళ్ళు ప్రోత్సాహంగా ఉన్నాక మనం మాస్క్ విధిగా పెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తున్న వారికి కొంచెం ప్రోత్సాహంగా ఉండడానికి వారికి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారని చెప్పి చూపించడానికి వాళ్ళు గొలవపూలు ఇచ్చి వాళ్ళ ఆనంద అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా అంతా హ్యాపీగా మాస్కులు పెట్టుకొని అవి జాగ్రత్తలు తీసుకొని కరోనా నివారించడం అందరూ సుఖాంతులతో వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఎల్లి పలుకున్న ప్రజలందరూ ఇదిగా కరోనా అందరూ ప్రజలందరూ పట్టిన ప్రజలందరూ కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుని సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని